తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలపై సీపీఎం నేతలతో చర్చించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీపీఎం తెలంగాణ రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వీరయ్యతో పాటు పలువురు కీలక నేతలు సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని కలిశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతుపై చర్చించారు. భువనగిరి పార్లమెంట్తో పాటు ఇతర స్థానాల్లో సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సీపీఎం నేతలని కోరినట్టుగా చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఒకటి రెండు విషయాల్లో సందిగ్ధత ఉన్నప్పటికీ రేపటిలోగా ఏకాభిప్రాయానికి వస్తామన్నారు రేవంత్ రెడ్డి. మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, సీఎం రేవంత్ రెడ్డితో భేటీలో కీలకంగా ప్రధానంగా మాట్లాడుకుంటే ఏ అంశాలపై చర్చ జరిగింది? అండ్ వీళ్ళంతా ఒక క్లారిటీకి వచ్చినట్టేనా రేపటిలోగా దీనిపై ఏమైనా సంపూర్ణంగా మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయా? ఎస్, తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో వామపక్షాల మద్దతును కూడా కూడగట్టుకునేందుకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి సిపిఎం నేతలతో ఈరోజు చర్చలు జరిపారు. ఉదయం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు రాష్ట్ర ప్రతినిధులంతా కూడా, సిపిఎంకి సంబంధించిన ప్రతినిధులంతా కూడా సీఎం రేవంత్ ఇంటికి వెళ్ళి అక్కడ భేటీ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సిపిఎం నేతలను 17 లోక్సభ స్థానాల్లో కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలంటూ కోరారు. ఇటీవలే సిపిఎం అభ్యర్థిగా భువనగిరి నుంచి జహాంగీర్ నామినేషన్ దాఖలు చేశారు. అక్కడ కూడా అభ్యర్థి నుంచి తొలగి అంటే నామినేషన్ విత్డ్రా చేసుకొని పూర్తిగా కాంగ్రెస్కే మద్దతు ఇవ్వాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు సిపిఎం నేతలు చెప్పారు. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశాము, పూర్తిగా బలమున్న చోట ఒక్కచోట మాత్రమే తాము బరిలో ఉన్నాము, గతంలో ఎన్నో ప్రతిపాదనలు కాంగ్రెస్ ముందు పెట్టినప్పటికీ కూడా వాటిని కాంగ్రెస్ పట్టించుకోలేదు కాబట్టి తమ ప్రాబల్యం ఉన్నటువంటి ఏకైక స్థానం భువనగిరిలో బరిలోకి దిగుతున్నామంటూ కూడా సిపిఎం నేతలు చెప్పారు. అయితే అక్కడ కూడా బరిలోంచి తప్పుకొని 17 లోక్సభ స్థానాల్లో కూడా సంపూర్ణ మద్దతును ఇవ్వాలంటూ కూడా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను రేవంత్ రెడ్డి కోరారు. అయితే దేశంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా వామపక్షాలు పనిచేస్తున్నాయి కాబట్టి భువనగిరి మినహా మిగిలిన 16 స్థానాల్లో కూడా పూర్తిగా బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు ఇస్తామంటూ కూడా సిపిఎం నేతలు స్పష్టం చేసినట్టుగా మనకి సమాచారం అందుతుంది. దాంతోపాటు భువనగిరి అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకునే అంశం మీద కూడా ఇవాళ అదేవిధంగా సోమవారం విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు ఒకసారి రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యవర్గం కావచ్చు, సిపిఎం అధిష్టానంతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని ఏదైందన్నది రేపు ప్రకటిస్తామంటూ కూడా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం తర్వాత అంటే మరికొద్దిసేపట్లో అధిష్టానాన్ని సంప్రదించి భువనగిరి అభ్యర్థిత్వం జహాంగీర్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన విత్డ్రా చేసుకోవాలా లేదా అన్న అంశం మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే సిపిఎం రాష్ట్ర నేతలు మాత్రం భువనగిరి ఒక్కచోట బరిలోనే ఉంటాము, మిగిలిన చోట్ల మాత్రం కాంగ్రెస్కు మద్దతు ఇస్తామనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఈ విషయంలోనే ఇప్పటికే సిపిఐ ఒకవైపు పూర్తి స్థాయిలో కాంగ్రెస్కు మద్దతు ఇస్తుంది, గత అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా అయితే సిపిఐ కాంగ్రెస్ కలిసి వెళ్ళాయో ఈసారి కూడా అదే తరహాలో వెళ్తున్నాయి. ఈరోజు ముఖ్యంగా సిపిఎం నేతలతో జరిగినటువంటి సమావేశంలో ముఖ్యంగా ఆ అభ్యర్థిత్వాన్ని బలపరచడంతో పాటు మిగిలిన ఆ రాజకీయ భవిష్యత్తుకు ఏ విధంగా కలిసి ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఇతర అంశాలను కూడా రేవంత్ రెడ్డి పలు ప్రతిపాదనలు సిపిఎం నేతల ముందు పెట్టినట్టుగా మనకి తెలుస్తుంది. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తే కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో కూడా కలిసి ముందుకెళ్తాం, ఎందుకంటే దేశంలో ఇండియా కూటమిలో కాంగ్రెస్తో పాటు సిపిఐ సిపిఎం కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా అదే స్థాయిలో కలిసి ముందుకు వెళ్ళాలి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తే కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కువ లోక్సభ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశాలను, ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి వీలేదన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దిశగానే గతంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా సిపిఎం ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా కలిశారు, ఆ తర్వాత సిపిఐ నేతలను కూడా నేరుగా కలిసి అక్కడ మద్దతు కోరినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సిపిఎం నేతలను కలిసి భువనగిరి అభ్యర్థితోనే వెనక్కి తీసుకోవడంతో పాటు అన్ని చోట్ల కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. దీని మీద సిపిఎం రేపు ఒక స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.